మనకు కావాల్సింది మనం తీసుకోవాలి బా. మన అందరికీ అందరికీ ఆపర్చునిటీ, అది నేచర్ ఆఫ్ ద వరల్డ్. అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ ఉండదు, కానీ నాకు కావాలంటే ఇంకా హ్యావ్ టు పుష్ అండ్ గెట్ ఇట్, చేసుకోవాలి. అండ్ ద మెజారిటీ ఆఫ్ అవర్ పాపులేషన్ ఇన్ మిడిల్ క్లాస్, నేను అక్కడ నుంచే వచ్చాను. సో నాకు వర్క్ అయింది అది. సో నన్ను ఫాలో అయ్యే వాళ్ళు, నేనంటే ఇష్టం వచ్చిన వాళ్ళు, వాళ్ళకి ఐ నీడ్ టు గివ్ దెమ్ వాట్ వర్క్ ఫర్ మీ. ఇఫ్ కొంతమంది అయినా, ఇద్దరు ముగ్గురికైనా హెల్ప్ అయితే ఇట్ విల్ బి గుడ్. నాకు నచ్చింది నేను చేయడం. అరే అట్లా మాట్లాడద్దు నువ్వు ఎందు అంటే, ఇప్పుడు చాలామంది ఏమంటారంటే, ఇప్పుడు నేను ఇట్లా మాట్లాడినందుకు నువ్వు పెద్ద స్టార్ హీరోనా ఇట్లా అందరికీ అడ్వైజ్ చేయడానికి. నాకు అనిపించింది నేను ఇస్తా, ద వరల్డ్ టెల్స్ యూ ఇట్లనే ఉండాలి, నువ్వు ఈ లెవెల్ అయితేనే ఇలా మాట్లాడాలి. అరే నువ్వు ఇండస్ట్రీ బయట ఉండరా, నువ్వు మూసుకొని కూర్చోవాలి, పని చేసుకో. నేను ఎందుకు నాకు నచ్చింది నేను చేస్తా. అండ్ ఐ థింక్ దట్ ఈస్ వాట్ గాట్ మీ సో ఫార్. నాకు అనిపించింది చేసా, నాకు అనిపించిన సినిమాలు నేను చేసా, అనిపించిన నచ్చిన వ్యక్తులతో పనిచేసా. సో ఐ థింక్ మన అందరికీ ఆ ఫ్రీడమ్ ఉండాలి టు బీ హూ వీ ఆర్. ఎవరో మనకు వచ్చి ఎందుకు చెప్పాలి, ఎవరిని హామ్ చేయొద్దు. బట్ ఫర్ మై సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్, నా లైఫ్ బెటర్మెంట్కి, నా చుట్టూన్న వాళ్ళ బెటర్మెంట్కి ఏదైనా చేయగలగాలి. అండ్ దాన్ని జనాలు వీడు ఎవడి మాట, వీడు ఇట్లనే చేశాడు రౌడీ అని పిలిచారు. సో ఐఎమ్ లైక్ ఐ విల్ టేక్ దట్ టైటిల్ ప్రౌడ్లీ. ఐ ఫర్ మీ ఇట్స్ నాట్ నెగటివ్, ఇట్స్ అ వెరీ పాజిటివ్ కనోటేషన్ టు క్వశ్చన్ స్టేటస్ కో, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ నామ్స్ని ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మనకి కావాల్సిన పనులు మనం చేసుకోగలం. ఇట్ కేమ్ ఫ్రమ్ సిట్టింగ్ ఫిలింఫేర్లో 4 గంటలు కూర్చోవడం. మిగతా వాళ్ళందరికీ ఇస్తుంటే ఖాళీగా అక్కడ కూర్చున్నా, కూర్చొని వెనకాల జనాలు అంత 1 o'clock అయినా జనాలు వెయిట్ చేసి అరుస్తున్నారు. అండ్ దేవర్ పీపుల్ ఫ్రమ్ షౌటింగ్ హూ మైన్ వాజ్ ద లాస్ట్ అవార్డ్. నాకు చివరిగా ఆఖర్ అవార్డ్ బెస్ట్ యాక్టర్ ఇస్తారు, నాది అందరికంటే లాస్ట్ ఇచ్చారు. సో వీళ్ళు ఇంకా వెయిట్ చేస్తుంటే, అరే మన వాళ్ళు ఇంత అంటే, వై డూ దే లైక్ యూ సో మచ్, ఆర్ డూయింగ్ సో మచ్ ఫర్ యూ అని. అండ్ ప్యారలలీ కేటీఆర్ గారి ట్విట్టర్ అకౌంట్ అప్పుడప్పుడు చెక్ చేస్తుంటా టు సీ సిటీలో ఏం జరుగుతుంది, లేటెస్ట్ ఏమైనా అవుతున్నాయా, జస్ట్ ఫర్ కరెంట్ అఫైర్స్, బికాజ్ ఆయన రెగ్యులర్గా ట్వీట్ చేస్తుంటాడు. సో చెక్ చేసినప్పుడు అప్పుడప్పుడు ఎవ్రీ నౌ అండ్ దెన్ సిఎంఆర్ఎఫ్ నుంచి వీళ్ళకి 5 లక్షలు ఇవ్వండి, 2.5. నాకు సిఎంఆర్ఎఫ్ ఏంటో కూడా తెలియదు. చెక్ చేస్తే చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్, ఇట్లా నీడీ పీపుల్కి మెడికల్ అసిస్టెన్స్ స్పెషల్లీ ఇస్తారు అని చదివిన నై స్కూల్ అన్న. సో నాకు అనిపించింది, అరే నేను ఐఎమ్ ఫ్రమ్ హియర్ అండ్ ఇస్ మై ఫస్ట్ అవార్డ్. నా ఇంటి షెల్ఫ్ దగ్గర ఆగిపోకుండా ఇంకో స్టెప్ తీసుకెళ్ళగలిగితే అది బికమ్స్ అ బిగర్ స్టోరీ. ఇప్పుడు నా ఫస్ట్ అవార్డ్, ఇప్పుడు మనం ఇంత మాట్లాడకపోతుండే సిఎంఆర్ఎఫ్కి ఇవ్వకపోతే, ఇది ఇచ్చినందుకు నాకు ఇంకా మెమరీస్ ఉన్నాయి, ఇంకా గుర్తుండిపోయింది, అందరికీ ఇంకా గుర్తుండిపోయింది ఇది చేయడం వల్ల. ఐ జస్ట్ వాంటెడ్ టు ఫీల్ హ్యాపీ దట్ అండ్ ఐ ఫెల్ట్ ప్రౌడ్. ఐఎమ్ ఆల్రెడీ ప్రౌడ్ ఫర్ రిసీవింగ్ ద అవార్డ్. ఐ ఫెల్ట్ ఐల్ బి ఈవెన్ అంటే తిరిగి ఇచ్చేస్తే నాకు ఇంకా గర్వం ఉంటుంది, ఇంకా ప్రైడ్ ఉంటుందని. సో ఐ సెడ్ ఇట్, కానీ తీసుకుంటారో లేదో కూడా తెలియదు. నెక్స్ట్ డే ట్వీట్ చేసిన భయంతో, రామన్న ట్వీట్ చేసి ఐ రియలీ అప్రిషియేట్ ఇట్, ఎట్లా చేద్దామో ఫిగర్ అవుట్ చేద్దాం అన్నాడు. నేను మళ్ళీ కలిసి ఇట్లా ఆప్షన్ చేద్దాము, ఇది ఇది ఈ 3 ఐడియాలు ఉన్నాయన్న, అంటే గో అహెడ్ అండ్ హోప్ఫుల్లీ ఇట్ గో సక్సెస్ఫుల్లీ అన్నాడు. ఇంకా లక్కీలీ దివి లెబొరేటరీస్ వాళ్ళు నాకు కాల్ చేసి అండ్ అ కపుల్ ఆఫ్ పీపుల్ కాల్డ్, దే ఆఫర్డ్ మీ ద బిగ్గెస్ట్ అమౌంట్. సో ఈరోజు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి 25 లక్షల చెక్ తీసుకోవడం జరిగింది. అది యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ డబ్బులు కన్సర్న్ ఎవరు కరెక్టో వాళ్ళకి ఇచ్చేస్తాను. ఆల్రెడీ నా బ్రాండ్కి ఆదాయం చాలా తక్కువ, ఎందుకంటే మేము ఒక కాలేజ్ క్రౌడ్ని టార్గెట్ చేస్తూ, నేను కాలేజ్లో ఉన్నప్పుడు నాకు కావాల్సిన బట్టలు, నేను వేసుకునే బట్టలు అని టార్గెట్తో ఇచ్చినాం. సో ఐ కాంట్ కీప్ వెరీ హై రేట్స్. సో వీఆర్ ట్రయింగ్, ఆదాయాలు అంటే డొనేషన్లు కాదు, ఐఎమ్ ట్రయింగ్ టు మేక్ ద బెస్ట్ టైప్ ఆఫ్ క్లోతింగ్ అఫోర్డబుల్. అదే నేను చేసిన కాంట్రిబ్యూషన్. థ్యాంక్ యూ.